స్వర్గీయ భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నూకల నరసింహారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ రామోజు షణ్ముఖలు, మాదగాని శ్రీనివాస్ గౌడ్లు పాల్గొని వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. స్వర్గీయ భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నూకల నరసింహారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ రామోజు షణ్ముఖ, మాదకాని శ్రీనివాస్ గౌడ్ పాల్గొని వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారత మాజీ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిర్వహిస్తున్నారు. ఈ దేశం గర్వించదగ్గ ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా, ఈ దేశానికి ఒక గొప్ప విదేశాంగ మంత్రిగా, కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా 5 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి మహనీయుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. భారతదేశంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో ప్రజల వాణిని వినిపించి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి పోరాటం చేసినటువంటి మహనీయుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బండారు ప్రసాద్, పట్టణ అధ్యక్షులు నిమ్మల రాజశేఖర రెడ్డి, మహిళా మోర్చా నాయకురాలు నీరజ, అరుణ పట్టణ ప్రధాన కార్యదర్శి పెరిక మునికుమార్, గాలి శ్రీనివాస్, నాగిరెడ్డి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక మామూలు సంఘ కార్యకర్తగా ఎదిగి ఒక పాత్రికేయుడిగా పనిచేస్తూ క్రియాశీల రాజకీయాల్లోకి సంఘ ప్రేరణ ద్వారా వచ్చి అనేక సార్లు లోకసభ సభ్యుడిగా, బెస్ట్ పార్లమెంటేరియన్గా అవార్డు పొందిన ఒక వ్యక్తి. ఒకసారి 13 రోజులు, మరొకసారి 13 నెలలు, తర్వాత కాంగ్రెస్ ఇతర ప్రధానమంత్రిగా 5 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి ఒక వ్యక్తి. మరి ఆయన నిరాడంబరుడు. ఎవరైనా ఆజాత శత్రువు ఉన్నాడు అంటే అది అటల్ బిహారీ వాజ్పేయికే ఒక ఘనత దక్కుతుంది. దగ్గర నేతల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రథముడు. వారు ఉత్తమ పార్లమెంటేరియనే కాకుండా ఈ దేశానికి నాయకత్వం వచ్చినప్పుడు అటు కార్గిల్ యుద్ధంలో కానీ దేశ ఔన్నత్యం, అదేవిధంగా పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించి కూడా ప్రపంచానికి మనకు శక్తి చాటి చెప్పిన మహానేత. దేశం యావత్తు మన జాతి గర్వించదగ్గ వ్యక్తి ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు. తన జీవితాన్ని పణంగా పెట్టి పెళ్లి కూడా చేసుకోకుండా తన జాతి కోసం తన అంకితమైపోయి ఎన్నో కార్యక్రమాలు చేసి భారతీయ జనతా పార్టీకి చాలా పేరు తెచ్చినటువంటి మహోన్నత వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు వారి జయంతి సందర్భంగా వారికి నమస్సుమంజలు అర్పిస్తున్నాను. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా వాజ్పేయి గారు ఈ దేశంలోనే ఒక మచ్చలేనటువంటి నాయకుడిగా, నేటి నాయకులకు ఒక స్ఫూర్తిదాతగా మిగిలినటువంటి మాట వాస్తవం. అట్లాంటి నాయకుణ్ణి ఈరోజు దేశంలో పార్టీలకు అతీతంగా కూడా మరి కొనియాడేటటువంటి నాయకుడు వాజ్పేయి గారు. కాబట్టి వారి అనర్ఘమైనటువంటి ఉపన్యాసాలతోటి ఈ దేశం కోసం వారి యొక్క జీవితం మొత్తం కూడా అంకి